హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూర్లండి, పచ్చెనపప్పు అలాగే కొబ్బరితో పూర్ణం బూర్లు అనేవి చేసుకుందాము. చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ రెసిపీ. ముఖ్యంగా పూజలు చేసేటప్పుడు అలాగే పండుగలకి మనము ఈ వెరైటీ అనేది తప్పకుండా వేసుకుంటాం కదండి. అలాంటి ఈ పూర్ణం బూరెల్ని మరింత టేస్టీగా పచ్చెనపప్పు అలాగే పచ్చి కొబ్బరితో పర్ఫెక్ట్ మెథడ్లో లోపలున్న పూర్ణం అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో చూసుకుందాం. మరి ఈ పూర్ణం బూరెలు ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరండి, అంత టేస్టీగా అయితే ఉంటాయి. ముందుగా మనం మినపప్పు అనేది నానబెట్టుకుందాము. ఒక గ్లాస్ మినపగుళ్ళు అయితే దీంట్లోకి రైస్ అనేది మనం 1.5 గ్లాస్ తీసుకోవాలండి. కరెక్ట్ మెజర్మెంట్ అయితే ఇదండి. అప్పుడే మనకి ఇది చక్కగా పైన కోటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే మెజర్మెంట్ అయితే తీసుకోండి. దీన్ని బాగా వాష్ చేసుకొని వాటర్ అనేది పోసుకొని నానబెట్టుకుందామండి. మినిమం 4 గంటల నుంచి 6 గంటల వరకు నానితే చాలా బాగా వస్తాయి. అలాగే పచ్చెనపప్పు ఇది కూడా 1 గ్లాస్ తీసుకుందామండి. 1 గ్లాస్ తీసుకొని వీటిని బాగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇది నానితే త్వరగా అనేది ఉడికిపోతుందండి, అందుకోసమే. లేదంటే డైరెక్ట్గా కూడా స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు, కొంచెం విజిల్స్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇది ఇలాగా 4-5 గంటలు నానిందండి. దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము. బాగా మెత్తగా అయితే దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా అనేది గ్రైండ్ చేసేసుకున్నాను నేను. దీనిలో ఇప్పుడు మనం 1/2 స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదండి. అందుకోసమే బేకింగ్ సోడా ఇది కొంచెం 1 చిటికెడు వేసుకోవాలి. దీన్ని కరెక్ట్గా కలుపుకోవాలండి. మరీ జారుగా అయితే చేసుకోకూడదు, మనం దోశల పిండిలాగా అయితే కలుపుకోకూడదు, ఇలా థిక్గానే ఉండాలి. దీనిలో కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని కలుపుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఈ థిక్నెస్ ఉండేలాగా చూసుకోండి. ఈ థిక్నెస్ అయితే ఉంచుకోవాలి పిండిని, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. దీన్ని మనం 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందామండి ఇలా కలుపుకొని, అప్పుడే బాగా వస్తాయి బూర్లు అనేవి. ఇలా కుక్కర్లో మనం ఈ నానిన పచ్చెనపప్పును వేసుకొని ఈ పప్పు ఈ విధంగా మునిగి మునిగినట్టుగా వేసుకుంటే చక్కగా ఉడికిపోతుందండి, వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనకి 4-5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పచ్చి కొబ్బరి అండి ఇది. ఇది నేను పచ్చి కొబ్బరి చిప్ప 1 తీసుకున్నానండి, పెద్దది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో వేసుకుంటే. దీన్ని తురిమి పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా ఇది కూడా వేసుకుందామండి. ఈ పూర్ణం బూరెల్లో ఈ కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రెషర్ తగ్గిపోయింది, ఓపెన్ చేస్తే చూసారా చక్కగా మెత్తగా ఉడిగిపోయింది కదా, వాటర్ కూడా లేదండి. ఇలా చక్కగా మెత్తగా అయితే ఉడిగిపోతుంది. ఇప్పుడు మనం దీనిలో మెదపాల్సిన పని ఏమీ లేదండి, చక్కగా బెల్లం వేసేసుకుందాము. బెల్లం అనేది గ్లాస్తో, నేను పప్పు అనేది నేను గ్లాస్తో సమానంగా తీసుకున్నాను కదండి, బెల్లం అయితే పైదాకా కొలుచుకొని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ పూర్ణం బూరెల్లో. ఇలా ఈ బెల్లాన్ని వేసేసుకొని 2 కలిపేసి స్టవ్ పైన పెట్టేసుకుందామండి. మెదపాల్సిన అవసరం లేదు, మిక్సీలో వేయాల్సిన అవసరం అస్సలు ఉండదండి. మిక్సీలో వేస్తే టేస్ట్ బాగోదండి, చక్కగా ఇలా ఉడికితేనే టేస్టీగా ఉంటుంది. దీనిలోనే ఈ తురిమిన కొబ్బరిని కూడా వేసేసుకుందాము. ఉడికేటప్పుడే వేసేసుకొని 3 కూడా చక్కగా కలుపుకుంటూ దగ్గరే ఉండి ఉడికించుకుందామండి. ఈ కుక్కర్ కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి అడుగు అనేది పట్టకుండా ఉంటుంది. మీడియం మంట మీద ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. ఇది దగ్గర పడ్డాక కొంచెం యాలకాయల పొడి వేసుకోవాలి. ఇలా దగ్గరకు అయిపోతుంది కదండి. ఇప్పుడు 4-5 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పిండిలో కనుక నెయ్యి వేసుకుంటే. బాగా మిక్స్ చేసుకొని కొంచెం దగ్గరికి అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇది బాగా ఉడికితేనే పూర్ణం అనేది బయటికి చీదకుండా వస్తుందండి. ఇలాగా థిక్గా ఉడకపెట్టుకోండి.
దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకుందాము. దీన్ని మనం చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని మనకు కావాల్సిన సైజులో ఇలా ఉండలని చుట్టుకోవటమేనండి. ఇలా మొత్తం ఉండలన్నీ కూడా చుట్టి పక్కన పెట్టుకుందాము. ఇలా మొత్తం రెడీ చేసుకున్నాక ఈ ప్రాసెస్ అంతా జరిగే వరకు మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, బీపు పిండి మినప్పిండి, అది పులుస్తుంది బాగా వస్తాయండి బూరెలు అనేవి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. ఇది బాగా హీట్ అయినాక చెక్ చేసుకొని మీడియం మంట మీదే వీటిని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టి వేయించొద్దండి, మెత్తగా ఉంటుంది లోపల. మీడియం మంట మీద చక్కగా వేగితేనే టేస్టీగా లోపలికంటూ వేగి బాగా టేస్టీగా ఉంటాయి బూరెలు అనేవి. ఈ విధంగా ఒక్కొక్కటి డిప్ చేసుకొని వేసేసుకోవటమేనండి, పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా గనక పిండి కలుపుకొని వేసుకుంటే వేసిన వెంటనే కదపకూడదండి వీటిల్ని, కొంచెం వేగిన తర్వాత మనం వీటిని టర్న్ చేసుకోవాలి. ముందు కొన్ని వేసుకున్నాక అవి కొంచెం వేగినాక మిగతావి కూడా వేసుకుంటే అప్పుడు అతుక్కోకుండా చక్కగా వస్తాయండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇలా పక్కకు తీసేసుకోవటమే. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే పూర్ణం బూరెల్ని ఇంత ఈజీగా అయితే చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా కూడా వేగిపోతాయి ఇవి. గార్లిక్ అన్నా కూడా ఈ బూరెలు అనేవి త్వరగా వేగుతాయండి. ఇలా మిగతా పిండి కూడా వేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉండే పచ్చి శనగపప్పు పచ్చి కొబ్బరితో చేసిన ఈ పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు చక్కగా రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్లో బూరెలు అనేవి చేసుకొని టేస్ట్ చేయండి, తప్పకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మనకి సాయంత్రం వరకు ఉన్నా కూడా చాలా మెత్తగానే ఉంటాయండి, గట్టి పడవస్సల చాలా రుచిగా కూడా ఉంటాయి. వేడివేడిగా ఉంది కదండి, చూసారా చక్కగా ఉంది. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.